రష్మిక తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ పప్పులో కాదు యాసిడ్ లో కాలు పెట్టినట్టుగా ఉంది. రిషబ్ శెట్టి ఎపిసోడ్ ఆల్్రెడీ రష్మికకు గుదిబండలాగా మారింది. కన్నడ సినిమా వాళ్ళు ఆమె నటించిన కొన్ని సినిమాలపై నిషేధం విధించాలని నిర్ణయాన్ని ఇంకా వెనక్కి తీసుకోలేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎదిగిన కొద్దీ పునాదులను గట్టిపరచుకుంటూ వెళ్ళాలి, కానీ ఆమె గట్టిగా ఉన్న పునాదులను కూడా కూల్చుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కన్నడ గ్యాంగ్ రిషబ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? రష్మిక తన మాతృభాషను ఇగ్నోర్ చేస్తున్న మ్యాటర్ని, అలాగే ఆమె గతంలో కన్నడలో నాకు అవకాశాలు రాకపోయినా మిగతా భాషల్లో బాగానే ఉన్నాయని చెప్పిన మాటలు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆమె పైన ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో పక్క ఈ సంఘటనలు వాళ్ళు తెలుస్తుందని సెటర్లు వస్తున్నాయి. అయినా రిషబ్ రష్మికల ఎపిసోడ్ ఒక పక్క రష్మికను కింద మీద పడేలా చేస్తుంటే, ఇక మరో పక్క ఆమె సోకల్ బాయ్ ఫ్రెండ్ సైతం ఆమెను వదిలేటట్టుగా లేడు. విజయ్ దేవరకొండ ఆల్రెడీ లైగర్ సినిమా ఫ్లాప్ తో సతమతమవుతూ ఉంటే ఆ సినిమాకు సంబంధించి ఈడీ విచారణ మరో ప్రాబ్లంని సృష్టించింది. రష్మిక ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం విజయ్ దేవరకొండ కెరీర్ కోసం ఖర్చు చేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో విజయ్ కొండ ఇంటికి ఆమె చాలా డబ్బు ఇచ్చిందనే వార్త కూడా చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇప్పుడు విజయ్ లెక్కలన్నీ బయటకు వస్తే వాటితో పాటు రష్మిక వ్యవహారం కూడా బయటకు వచ్చేలా ఉందట. పోనీ ఇది ఎలాగోలా గట్టెక్కినా విజయ్తో సినిమా అంటే నిర్మాతలు కూడా మనకి చేస్తున్నారు. అటు రష్మిక అక్కడ ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ విజయ్ దేవరకొండకు లైగర్ పోటుతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ ఇంకా అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక జోనర్కి పరిమితం కానీ తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమాల కోసం ప్రయత్నిస్తున్నానంటూ కన్నడను చిన్న చూపు చేసేలా వ్యాఖ్యలు చేసిందట. ఇక వీటిపై ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో పుష్ప 2లో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. ఇది అలా ఉంటే ఈ మధ్య హీరోయిన్స్ ఓవైపు నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కాజల్, తమన్నా, పూజ హెగ్డే, సమంత లాంటి హీరోయిన్స్ చేశారు. ఇక ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. రష్మిక లేటెస్ట్ గా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయిందని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి రష్మిక దాదాపుగా 5 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. అయితే అంత మొత్తం కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లుగానే సోషల్ మీడియాలో టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమేంతో. ఒకవేళ అదే నిజమైతే ఈ రేంజ్ లో ఓ పాట కోసం ఇంత రెమెన్స్ తీసుకోవడం ఇదో రికార్డ్ అయినా అంటున్నారు. ఇక బ్లాక్ బస్టర్ పుష్ప ది రైస్ మూవీ రష్యాలో డిసెంబర్ 8వ తేదీ రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఇతర చిత్ర యూనిట్ రష్యాలోని మాస్కోలో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రష్యాలో ప్రకృతి అందాలను హాయిగా ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న స్టైలిష్ ట్రెండ్ పిక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న తన ఫోటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కూడా వైరల్ మారాయి.